హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి నన్ను ఎప్పటి నుంచో చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్న వీడియో అండి అక్క ఫేస్ అనేది ఫుల్గా వైట్గా రావాలి అంటే ఒక మంచి హోమ్ రెమెడీ అనేది షేర్ చేయండి అని చెప్పి సో ఓన్లీ ఫేస్కే కాదండి ఫుల్ బాడీ మొత్తం కూడా వైట్నింగ్కి ఇది యూజ్ అవుతుంది ఫేస్ మీద పింపుల్స్ని పోగొడుతుంది ఇంకా ఎల్బో దగ్గర చాలా మందికి మా చేతుల దగ్గర హ్యాండ్స్ అనేవి బ్లాక్గా ఉంటాయి కదా సో అది రిమూవ్ చేస్తుంది ఇంకా వచ్చేసి ఇప్పుడు చాలామంది సఫర్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే మంగు మచ్చలు సో ఆ మంగు మచ్చల్ని రిమూవ్ చేస్తుంది ఇంకా మన హ్యాండ్స్ మీద కానీ లెగ్స్ మీద కానీ డార్క్నెస్ అనేది అక్కడక్కడ ఉండిపోతుంది కదా సో ఆ డార్క్నెస్ని రిమూవ్ చేస్తుంది ఇంకా చాలామందికి నెక్ దగ్గర అనేది చాలా డార్క్గా ఉంటుంది కదా సో దాన్ని రిమూవ్ చేస్తుంది అనమాట సో హ్యాండ్స్ మీద ఉన్న అక్కడక్కడ బ్లాక్నెస్ అనేది మట్టి అనేది అంతే ఉండిపోతుంది కదా సో దాన్ని రిమూవ్ చేస్తుంది ఇంకా అండర్ ఆర్మ్స్ దగ్గర చాలా మందికి అండర్ ఆర్మ్స్ అనేవి చాలా బ్లాక్ గా ఉంటాయి కదా సో అండర్ ఆర్మ్స్ దగ్గర ఇంకా ఇన్నర్ థైస్ దగ్గర చాలా బ్లాక్నెస్ ఉంటుంది కదా సో దాన్ని రిమూవ్ చేస్తుంది ఇంకా వచ్చేసి డార్క్ సర్కిల్స్ తొలగిస్తుంది వీటన్నింటిని తొలగించి మీ ఫేస్కి అనేది ఒక మంచి స్వచ్ఛమైన రంగుని తీసుకొస్తుంది అనమాట చాలా మంచి రెమెడీ అండి ఇది సో వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎండింగ్ వరకు చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఇది ఇస్తుంది అనమాట సో అన్ని మనకి అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే నేను ఈ రెమెడీ అనేది షేర్ చేశాను ఓకేనా మరీ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దీనికోసం అని చెప్పి నేను ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నానండి దీంట్లో లో వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి తీసుకున్నాను మనకి శనగపిండి ఎందుకు యూస్ అవుతుందంటే మన ఫేస్ మీద ఉన్న ఆ డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేయడానికి శనగపిండి చాలా మంచిగా యూజ్ అవుతుందండి ఇంకా వచ్చేసి వయసు వల్ల వచ్చే ముడతల్ని తగ్గించడానికి అంటే రింకిల్స్ని పోగొట్టడానికి శనగపిండి చాలా ఉపయోగపడుతుంది ఫేస్ని చాలా టైట్గా ఉంచుతుంది అనమాట ఇంకా డార్క్ సర్కిల్స్ని తొలగిస్తుంది ఇంకా ఫేస్ మీద చిన్న చిన్న పింపుల్స్ ఉంటాయి కదా చాలామందికి సో ఆ పింపుల్స్ని తొలగిస్తుంది ఇంకా వచ్చేసి ఫేస్ అనేది సూపర్ బ్రైట్గా చేస్తుంది అనమాట నేను ఇందులో నెక్స్ట్ యూజ్ చేసే సూపర్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పసుపు సో పసుపు గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకునే అవసరం లేదు మనకి పసుపు అనేది మంచి ఛాయ్ని తీసుకొస్తుంది మన ఫేస్కి ఎప్పుడైనా కానీ ఏ ఫేస్ ప్యాక్లోనైనా కానీ కొంచెం పసుపు యాడ్ చేసుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది మన ఫేస్ అనేది బంగారుపు ఛాయ్లో మెరిసిపోతుంది అనమాట సో ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో నేను యూజ్ చేసే సూపర్ ఇంగ్రీడియంట్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెరుగు అవునండి సో పెరుగు అనేది మన ఫేస్కి ఎంత మంచిదో తెలుసా చాలా మందికి పచ్చిపాలతోటి ఏ ప్యాక్స్లోనైనా యూజ్ చేస్తూ ఉంటారు కదా సో పచ్చిపాలతోటి సరి సమానంగా మనకి పెరుగు కూడా ఉపయోగపడుతుంది అనమాట ఫస్ట్ ఏంటి అంటే మనం పెరుగును యూజ్ చేయడం వల్ల ఆ స్కిన్ అనేది డ్రైనెస్ తగ్గుతుంది స్కిన్ని సూప్ సూపర్ సాఫ్ట్గా చేస్తుంది అనమాట చిన్న పిల్లల చర్మం ఎలా ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా పట్టుకుంటే సో అంత సాఫ్ట్నెస్ అనేది మనకి పెరుగు యూస్ చేయడం వల్ల వస్తుంది ఇంకా మంచి గ్లో అనేది మన ఫేస్లో నుంచే చక్కగా బయటకు వస్తుంది అనమాట ఈ మూడింటిని కలిపినప్పుడు ఒక మిరాకిల్ ఫేస్ ప్యాక్ అనేది రెడీ అయిందండి సో శనగపిండి పసుపు పెరుగు టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి ఒక చిటికెడు పసుపు ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ పెరుగు అనమాట ఈ మూడింటిని కలిపి బాగా మిక్స్ చేయాలి మనకి మిక్సింగే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి ఏంటంటే మనకి పెరుగు కొంచెం చిన్న చిన్న గడ్డలుగా ఉంటుంది కదా అది మొత్తం చక్కగా చితికిపోవాలన్నమాట చక్కగా కరిగిపోవాలి మనకి ఒక టైప్ ఆఫ్ గోల్డెన్ క్రీమ్ లాగా అది వస్తుందనమాట చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి చాలా సింపుల్ దీన్ని ఎప్పుడు అప్లై చేసుకోవాలి అని అంటే మీరు స్నానానికి వెళ్ళే ముందు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బిఫోర్ అప్లై చేసుకోండి చక్కగా అప్లై చేసుకొని నీట్గా ఫేస్ వాష్ చేసేసుకోవచ్చు తర్వాత సోప్ పెట్టొచ్చు అని చెప్పి చాలామంది అడుగుతారు సోప్ పెట్టుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదండి సో మనం యూజ్ చేసేది ఎటువంటి కెమికల్ కాదు కాబట్టి సోప్ పెట్టుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఈ క్రీమ్ని నా హ్యాండ్ మీద నేను అప్లై చేసుకొని మీకు లైవ్లోనే రిజల్ట్ చూపిస్తాను చూడండి ఇది మీకు బాడీ పార్ట్స్లో ఎక్కడ బ్లాక్నెస్ ఉన్నా కూడా పూర్తిగా ఇది తొలగిస్తుంది అనమాట చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా దీన్ని వచ్చేసి డైలీ యూస్ చేసుకోవచ్చు డైలీ మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు మార్నింగ్ టైం ఖాళీ ఉంటే మార్నింగ్ టైం ఇప్పుడు కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి వాళ్ళకి పొద్దున పూట హడావుడిగా వెళ్ళిపోతారు కదా సాయంత్రం కొంచెం వాళ్ళు ఖాళీగా ఉంటారు సో సాయంత్రం పూట అప్లై చేసుకోవచ్చు అలా మీకు ఏ టైంలో కుదిరితే ఆ టైంలో ఇంకా డైలీ మాకు కుదరదు అని అనుకుంటే మాత్రం ఒక వీక్లీ ఒక త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ అయినా అప్లై చేయడానికి ట్రై చేయండి చక్కగా మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది చాలామంది అడుగుతారు ఇదివరకు మీ అమ్మాయి నల్లగా ఉంది ఏంటి ఇప్పుడు ఏంటి ఇంత కలర్ వచ్చింది అని అని చెప్పి సో నిజంగా చాలా మిరాకిల్గా పనిచేస్తుంది ఎప్పటి నుంచో నల్లగా ఉన్న వాళ్ళని కూడా ఇది తెల్లగా మార్చే కెపాసిటీ అనేది ఒక్క ప్యాక్కే ఉందండి సూపర్గా వర్క్ అవుతుంది అనమాట సో ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది కాబట్టి నేను ఇంత గట్టిగా చెప్తున్నాను మన రెమెడీస్ యూస్ చేసిన వాళ్ళు చాలామంది నాకు అక్క ఇది యూస్ అయింది ఇది యూజ్ అయింది అని చెప్పి చెప్తున్నారు మీరు కూడా ఖచ్చితంగా దీన్ని యూస్ చేసి నాకు కామెంట్లో షేర్ షేర్ చేయండి రిజల్ట్ ఉంటే మీకు మంచిగా రిజల్ట్ వస్తుంది అని అనుకుంటున్నాను కామెంట్లో షేర్ చేయండి ఎందుకంటే దాన్ని చూసి మరికొంతమంది యూస్ చేయడానికి ముందుకు వస్తారనమాట సో దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా యూజ్ చేయొచ్చు ఓకేనా ఇప్పుడు నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత దీన్ని వాష్ చేసుకొని చూపిస్తాను చూడండి మీకు సూపర్ గ్లో వస్తుందనమాట మీరు రెగ్యులర్గా దీన్ని యూస్ చేస్తే మీకు చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది సో చూసారు కదా ఎంత బాగుందో నా హ్యాండ్ అనేది ముందు సాఫ్ట్నెస్ వస్తుందండి తర్వాత ఫేస్కి మంచిగా ఒక షైన్ అనేది వస్తుంది సూపర్ సాఫ్ట్ ఉంటుంది అనమాట ఒక మంచి గ్లో ఒక మంచి మెరుపు అనేది మీకు ఖచ్చితంగా ఈ ప్యాక్ వల్ల వస్తుందండి ఓకేనా ఖచ్చితంగా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ఓకే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ఛానల్ని కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి మీరు పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను ప్రతిరోజు పెట్టే మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట సో ఖచ్చితంగా స్మార్ట్ సరిత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాను రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ టేక్ కేర్ బాయ్